హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ నేమ్ ఏంటంటే డిస్మయ్. డిస్మయ్ అనేది 2016లో రిలీజ్ అయిన డ్రామా రొమాంటిక్ ఫ్యామిలీ కంటెంట్ మూవీ. ఈ మూవీలో ఒక రైస్ మిల్ ఓనర్ తన భార్య చనిపోగానే తన సెక్సువల్ డిజైర్స్ని తీర్చుకోవడానికి తన కొడుకుల వయసున్న ఒక అందమైన అమ్మాయిని తన కొడుకులకి స్టెప్ మదర్గా తీసుకొస్తే తర్వాత ఆ రైస్ మిల్ ఓనర్ కొడుకులు వాళ్ళ వయసున్న ఆ సవితి తల్లిని ఏం చేశారు, అలాగే చివరికి ఆ కుటుంబం పరిస్థితి ఏమైంది అని తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్లాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఎలాంటి డిలే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఈ మూవీ స్టార్టింగ్లో డాంటెస్ ఫ్యామిలీ హాస్పిటల్లో ఉండడం చూపిస్తారు. మనం ముందుగా చెప్పుకున్న రైస్ మిల్ ఓనర్ పేరు డాంటే. డాంటే పెద్ద కొడుకు కొన్రాడో, చిన్న కొడుకు రొలాండో, డాంటే భార్య ఫెలి క్యాన్సర్తో కొద్ది రోజుల్లో చనిపోబోతుంది. ఈ విషయం తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడతారు. కొద్దిసేపటికి ఫెలీని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్తారు. అయితే వెళ్లే దారి మధ్యలో ఫెలీ నేను మన పొలాన్ని చూడాలి, నన్ను అక్కడికి తీసుకెళ్లమని చెప్తుంది. అప్పుడు ఫెలీ వాళ్ళ పొలం వైపు చూస్తూ, నేను మీ నాన్న ఇక్కడే ప్రేమించుకున్నాం, మీ నాన్న చాలా కష్టపడతాడు మీకోసం, అందుకని మీరు అతనికి కష్టం కలిగించే పనులు చేయకండి, వీలైతే మీ నాన్నకి సాయం చేయండి అని ఫెలీ తన కొడుకులిద్దరికీ చెప్తుంది. కొద్దిసేపటికి అందరూ పొలం దగ్గర నుండి ఇంటికి వెళ్తారు. ఇక్కడే మనకి ఇంకో క్యారెక్టర్ పరిచయం అవుతుంది, ఆమె పేరు సోల్. సోల్ కొన్రాడో వైఫ్, ఇంట్లో అన్ని పనులు సోలే చేస్తుంది. ఫెలీ ఇంటికి రాగానే సోల్ చాలా పద్ధతిగా ఫెలీని డాంటేని గౌరవిస్తుంది. ఇక అదే రోజు నైట్ అందరూ డిన్నర్ చేస్తున్నప్పుడు డాంటే, నేను మీ అమ్మని హాస్పిటల్లో చూపించడానికి చాలా ఖర్చు పెట్టాను, అది ఎంతంటే మన రైస్ మిల్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతోటి హాస్పిటల్లో చూపించాను, కాబట్టి మీరిద్దరు కూడా రేపటి నుండి రైస్ మిల్కి వచ్చి వర్క్ చేయండి అని, అలాగే దాన్ని బ్యాంకు నుండి విడిపించేంత వరకు మీరిద్దరు అక్కడే వర్క్ చేయాలని తన ఫ్యామిలీతో అంటాడు, అలాగే మన ఇంట్లో ఖర్చులు తగ్గించండి అని చెప్తాడు. అప్పుడు కొన్రాడో, మన పొలాన్ని అమ్మేయచ్చు కదా, దాన్ని అమ్మితే మనకి చాలా డబ్బులు వస్తాయి కదా, అలాగే మన లంపనన్నీ తీరిపోతాయి కదా అని కొన్రాడో డాంటేతో అంటాడు. అందుకు డాంటే, నేను చనిపోయేంత వరకు పొలాన్ని అమ్మను అని చెబుతాడు, అలాగే మీ అమ్మని చూసుకోవడానికి నేను ఒక నర్సును చూశాను, రేపు ఆమె మన ఇంటికి వస్తుంది అని డాంటే తన ఫ్యామిలీతో చెప్తాడు. అప్పుడు సోల్, అమ్మను చూసుకోవడానికి నేనున్నా కదా, మళ్ళీ నర్సు ఎందుకు అని అంటుంది. అందుకు డాంటే, నువ్వు ఇంటి పనులు చూసుకో, నర్సు అమ్మను చూసుకుంటుంది అని అంటాడు. కొంతసేపటికి డిన్నర్ తర్వాత కొన్రాడో సోల్ ఇద్దరు కలిసి రైస్ బ్యాగ్ని ప్యాక్ చేస్తూ, మనం జాబ్స్కి చేసేది ఇప్పుడు, నువ్వు నన్ను తల్లిని ఎప్పుడు చేస్తావు, అలాగే మనం ఇక్కడే ఉంటే మన డ్రీమ్ సంగతి ఏంటి అని సోల్ కొన్రాడోని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు కొన్రాడో, మనం వెళ్ళిపోతే మా నాన్నకి తోడు ఎవరుంటారు, అలాగే నేను నిన్ను తల్లిని చేస్తే ఇంట్లో ఎక్కువ మంది ఉండడం వల్ల ఇప్పటికే ఇల్లు సరిపోవడం లేదు, నేను నిన్ను తల్లిని చేస్తే మనకింకా భారమే కదా అని కొన్రాడో సోల్తో అంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ డాంటే కొన్రాడోని మిల్లు దగ్గరికి వెళ్ళి వర్క్ చూసుకోమని చెప్పి, నేను వెళ్ళి నర్సును తీసుకుని వస్తా అని అంటాడు. అప్పుడు కొన్రాడో రొలాండోలు ఇద్దరూ మిల్లు దగ్గరికి వెళ్తారు. అప్పుడే కొంతసేపటికి డాంటే నర్సును తీసుకుని వస్తాడు. ఈ నర్సు పేరు ఆలిస్. ఆలిస్ చూడడానికి చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటుంది. డాంటే ఆలిస్ని ఫెలీ దగ్గరికి తీసుకెళ్లి, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు, ఈమె ఇప్పటి నుండి నీ నర్సు అని అంటాడు. అప్పుడు ఆలిస్, మా అమ్మా నాన్న చనిపోయారు, అప్పటి నుండి డాంటేనే నన్ను చదివించాడు అని ఆలిస్ ఫెలీతో చెబుతుంది. కొంతసేపటికి డాంటే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫెలీ ఆలిస్తో, నువ్వు అందంగా ఉన్నావు, నా చిన్న కొడుకు నువ్వు ఇద్దరు చాలా బాగుంటారు, నా చిన్న కొడుకు రొలాండో హ్యాండ్సమ్గా స్మార్ట్గా ఉంటాడు, నీకు ఖచ్చితంగా నచ్చుతాడు అని ఫెలీ అంటుంది. మరొకవైపు డాంటే తన కజిన్ దగ్గరికి వెళ్ళి, నువ్వేమీ బాధపడకు, రైస్ మిల్లో ఉన్న నీ షేర్ని త్వరలో నీకే ఇచ్చేస్తాను అని చెప్తాడు. ఇక అదే రోజు సాయంత్రం అందరూ మిల్లు దగ్గర నుండి ఇంటికి వచ్చాక డాంటే ఆలిస్ని కొన్రాడోకి రొలాండోకి పరిచయం చేస్తాడు. ఆలిస్ని చూసిన వెంటనే రొలాండో ఆలిస్కి బాగా అట్రాక్ట్ అవుతాడు. అప్పుడు డాంటే వాళ్ళతో, నేను ఆలిస్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా అని ఆలిస్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి రొలాండో తన మదర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఫెలీ, నా దగ్గరికి వచ్చిన నర్సు చాలా బాగుంది, అలాగే నువ్వు తను మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారని ఫెలీ రొలాండోతో అంటుంది. అయితే మరొకవైపు ఆలిస్ని ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని వెళ్ళిన డాంటే ఆలిస్తో ఫిజికల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు అర్థమవుతుంది అదేంటంటే డాంటే ఆలిస్ ఇద్దరు చాలా కాలం బట్టి రిలేషన్లో ఉన్నారని. డాంటే కావాలనే ఆలిస్ని నర్సుగా ఇంటికి తీసుకొచ్చి ఉంటాడు. అయితే కొంతసేపటికి డాంటే ఆలిస్ దగ్గర నుండి ఇంటికి వచ్చాక ఫెలీ దగ్గర కూర్చుంటాడు. అప్పుడు ఫెలీ, నేను చనిపోయానని బాధపడకుండా నువ్వు మరొక పెళ్లి చేసుకో అని డాంటేతో అంటుంది. ఫెలీ డాంటేతో ఈ మాట అన్న నెక్స్ట్ డే మార్నింగే ఫెలీ చనిపోతుంది. ఫెలీ చనిపోయిందని ఆమె ఫ్యామిలీ చాలా బాధపడతారు, అలాగే ఆమెని కన్నం కూడా చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో కొన్రాడో రొలాండోలు ఇద్దరూ కలిసి సోల్తో పాటు నైట్ టైంకి మిల్లు దగ్గర నుండి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి వారి కోసం ఎవరో డిన్నర్ రెడీ చేసి ఉంటారు. ఈ డిన్నర్ రెడీ చేసింది ఎవరా అని అనుకునేలోగా డాంటే అక్కడికి వచ్చి, ఈ డిన్నర్ని రెడీ చేసింది ఆలిస్, అలాగే ఆలిస్ ఈ రోజు నుండి ఇక్కడే మనతో పాటు ఉంటుందని వారితో చెబుతాడు.
అయితే డిన్నర్ అయిపోయాక తర్వాత కొండరాడో కోపంగా మా నాన్న ఇలా చేస్తాడు అని అనుకోలేదు. మా నాన్నకి మా అమ్మ అంటే చాలా ఇష్టం అని అనుకున్నాను. కానీ అది నిజం కాదు. మా అమ్మ చనిపోయిందన్న బాధ కూడా లేకుండా కనీసం 9వ రోజు వరకు కూడా ఆగకుండా 3వ రోజే వేరే అమ్మాయిని ఉంచుకున్నాడు అని కొండరాడు కోపంగా సోల్తో అంటాడు. అలాగే మన ఫ్యూచర్ తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. మా నాన్న కనుక ఆలిస్ని పెళ్లి చేసుకుంటే ఇక మనమంతా ఆలిస్ చెప్పిందే వినాలి. అలాగే మాకు వచ్చే ఆస్తిని కూడా మా నాన్న ఆలిస్ పేరు మీద రాసేస్తే ఇక రైస్ మిల్ ఆమె సొంతం అవుతుంది. అప్పుడు మనమే మన రైస్ మిల్లో కూలి వల్ల పనిచేయాలి అని కొండరాడో చాలా బాధపడతాడు. ఒకవైపు కొండరాడో బాధపడుతుంటే మరొకవైపు ఆలిస్ ఇంట్లో ఉండడం వలన తాను జాబ్ చేసుకోవడానికి వెళ్ళవచ్చని సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అదే రోజు నైట్ టైంలో రొలాండో వాటర్ తాగడానికి కిచెన్లోకి వెళితే అప్పుడు అక్కడికి ఆలిస్ వస్తుంది. అప్పుడు రొలాండో ఆలిస్ని చూసి కొంచెం ఇబ్బంది పడతాడు. ఇదే విషయాన్ని ఆలిస్ డాంటేకి చెప్తే వాడు చిన్నపిల్లవాడు, వాడికి అమ్మాయిలతో పెద్దగా పరిచయం లేదు, తల్లిచాటి కొడుకు అని డాంటే ఆలిస్తో అంటాడు. ఇక అదే సమయంలో వారిద్దరు ఇంటిమేట్ కూడా అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ డాంటే తన వర్క్ పని మీద బయటికి వెళ్ళాక ఆలిస్ ఇంటి పనులన్నీ పూర్తి చేసి స్నానం చేయడానికి వెళ్తుంది. ఆలిస్ స్నానం చేయడానికి వెళ్ళడం గమనించి రొలాండో ఆలిస్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. అప్పుడు ఆలిస్ సరిగ్గా డోర్ లాక్ చేయకుండా స్నానం చేస్తూ ఉంటుంది. అది చూసిన రొలాండో ఆలిస్ బట్టలు లేకుండా చూసి మాస్టర్బేట్ చేసుకుంటాడు. అయితే వర్క్ పని మీద అని బయటకు వెళ్ళిన డాంటే తన కజిన్ని కలుస్తాడు. అప్పుడు అతను, మేము వేరే చోటకి వెళ్తున్నాం కాబట్టి రైస్ మిల్లో ఉన్న మా షేర్ని మాకిస్తే దాన్ని అమ్మేసుకుంటాం అని అంటాడు. అందుకు డాంటే, ఆ షేర్కు తగ్గ మనీని నేనే మీకు ఇస్తాను అని అక్కడ నుండి ఇంటికి వస్తాడు. డాంటే ఇంటికి వచ్చేసరికి ఆలిస్ ఫుడ్ రెడీ చేస్తుంది. ఆలిస్ రెడీ చేసిన ఫుడ్ కొనరాడోకు నచ్చక డాంటేతో గొడవపడి నేను బయటకు వెళ్ళి తింటానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదే రోజు లంచ్ టైంలో ఆలిస్ రొలాండోకి కొనరాడోకి ఫుడ్ తీసుకెళ్తుంది. అప్పుడు ఆ ఫుడ్ తీసుకుని రొలాండో ఆలిస్కి థ్యాంక్స్ చెప్తే కొనరాడో మాత్రం, నువ్వు మా కోసం ఫుడ్ తీసుకురావాల్సిన అవసరం లేదు అని ఆలిస్తో కోపంగా అంటాడు. అప్పుడు రొలాండో ఆలిస్ ఇప్పుడు ఏం చేసిందని కోపగించుకుంటున్నావు అని కొనరాడోని అడుగుతాడు. అందుకు కొనరాడో, మన ఊరు మొత్తం నాన్న చేసిన దాని గురించే మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు వింటేనే చాలా సిగ్గుగా ఉంది అని కొనరాడో అంటాడు. ఇక రైస్ మిల్లో పని అయిపోయాక నైట్ టైంకి కొనరాడో బాగా తాగి వచ్చి ఇంటికి వచ్చి డాంటేతో గొడవ పెట్టుకుంటాడు. మా అమ్మ చనిపోయిందని ఏమాత్రం బాధ కూడా లేకుండా ఆమె చనిపోయిన 3వ రోజే ఆలిస్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, నీకు ఏమాత్రం మానవత్వం లేదని కొనరాడో డాంటేతో గొడవ పడతాడు. అప్పుడు డాంటే, నేను ఆలిస్ని పెళ్లి చేసుకుంటున్నాను, నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపో అని కొనరాడోను తిడతాడు. అప్పుడు కొనరాడో సోల్ దగ్గరికి వెళ్ళి, మా నాన్న చాలా మారిపోయాడు, ఆలిస్ వాళ్ళలో చిక్కుకున్నాడు, మా నాన్న ఆలిస్ కోసం అతని రక్తమైన నన్నే ఇంట్లో నుండి వెళ్ళిపోమంటున్నాడని కొనరాడో సోల్తో అంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆలిస్ డాంటే కార్ని రొమాంటిక్గా కడుగుతూ డాంటేకి లైన్ వేస్తూ ఉంటుంది. అది చూసిన కొనరాడోకి చాలా కోపం వచ్చి ఆలిస్ని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించేయాలని అనుకుంటాడు. అదే రోజు డాంటే రొలాండో ఇద్దరూ రైస్ మిల్ దగ్గర ఉన్నప్పుడు డాంటే కజిన్ ఒక చైనాతన్ని రైస్ మిల్ కొనడానికి తీసుకొని వస్తాడు. అతను ఇస్తానన్న రేటు డాంటేకి ఇష్టం లేక డాంటే ఆ రైస్ మిల్ని అతనికి అమ్మడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రొలాండో కొనరాడో ఇద్దరూ కలిసి వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి ఆలిస్ని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించాలని ప్లాన్ చేస్తారు. ఎలాగైనా ఆలిస్ని తన ఫాదర్ ముందు బ్యాచ్ చేస్తే ఇంట్లో నుండి తరిమేద్దామని ఇద్దరు ప్లాన్ చేసుకుని అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ రొలాండో ఆలిస్ని బ్యాచ్ చేద్దామని ట్రై చేస్తాడు, కానీ రొలాండో వల్ల కాదు. ఇంట్లో పనులన్నీ ఆలిస్ చేస్తుంది కాబట్టి సోల్ సేల్స్ గర్ల్గా జాబ్లో జాయిన్ అవుతుంది. అప్పుడు సోల్ని తన జాబ్ దగ్గర డ్రాప్ చేసి వస్తానని కొనరాడో అంటాడు. అందుకు డాంటే, కారులో ఆయిల్ అయిపోయింది కాబట్టి సోల్ని బస్సులో వెళ్ళమని చెప్పు అని డాంటే అంటాడు. డాంటే అన్న మాటకి కొనరాడో చాలా బాధపడతాడు. కట్ చేస్తే ఇక అదే రోజు నైట్ రొలాండో కొనరాడో ఇద్దరు మందు తాగుతూ ఆలిస్ నర్సుగా మన ఇంటికి వచ్చిన 2వ రోజే అమ్మ చనిపోయింది. అంటే నాన్న ఆలిస్ ఇద్దరు కలిసి అమ్మకి విషం ఇచ్చి చంపేసి ఉంటారని కొనరాడో రొలాండోతో అంటూ ఎంత వీలైతే అంత తొందరగా ఆలిస్ని ఇంటి నుండి పంపించేయాలని కొనరాడు అనుకుంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ డాంటే మనీ కోసం అని తన దగ్గరున్న 2 కార్లలో ఒక కార్ని అమ్మడానికి వెళ్తాడు. అప్పుడు కొనరాడు లంచ్కని ఇంటికి వస్తాడు. ఇంట్లో ఆలిస్ ఒక్కటే ఉండడంతో ఆమెను ఎలాగైనా బ్యాచ్ చేయాలని కొనరాడు ఆలిస్తో ఇంటిమేట్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. మొదట్లో ఆలిస్ ఒప్పుకోకపోయినా ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆలిస్ కూడా కొనరాడుతో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక అంతా అయిపోయాక వారిద్దరూ రూమ్లో నుండి బయటకు వచ్చేప్పుడు కరెక్ట్గా అదే సమయానికి రొలాండో ఇంటికి వచ్చి వారిద్దరిని చూస్తాడు. అప్పుడు రొలాండో కొనరాడోని కొడతాడు. అందుకు కొనరాడో రొలాండోని గట్టిగా పట్టుకుని, నువ్వు చాలా స్లోగా ఉన్నావు, అందుకే నేను పని కానిచ్చాను అని కొనరాడో అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో సోల్ తన జాబ్ నుండి ఇంటికి వచ్చేసరికి కొనరాడో నిద్రపోతాడు. అప్పుడు సోలు కొనరాడోని కదిలించకుండా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేద్దామని వెళ్తుంది.
అదే సమయానికి డాంటే బాగా తాగి వచ్చి సోల్తో బలవంతంగా ఇంటిమేట్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు సోల్ గట్టిగట్టిగా అరవడంతో రొలాండో అక్కడికి వచ్చి డాంటేని ఆపుతాడు. రొలాండో, నాన్న డ్రింక్ చేయడం వల్ల అలా చేశాడు, దయచేసి ఈ విషయాన్ని మా బ్రదర్కి చెప్పొద్దని సోల్తో అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ డాంటే రొలాండోలు ఇద్దరు వాళ్ళ పొలం దగ్గర ఉంటారు. అక్కడికి ఒక కంపెనీ వాళ్ళు వచ్చి డాంటేని తన పొలాన్ని అమ్మమని అడుగుతారు. గవర్నమెంట్ ఇచ్చే రేటు కన్నా ఎక్కువ ఇస్తాము, మీ పొలాన్ని మాకు అమ్మండి అని ఆ కంపెనీ వాళ్ళు డాంటేని అడుగుతారు. కానీ డాంటేకి వాళ్ళు ఇచ్చే రేటుకి ఆ పొలం అమ్మడం ఇష్టం లేక ఆ పొలాన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇక అదే రోజు నైటు డాంటే తన కజిన్ కలిసి డ్రింక్ చేస్తూ ఆ పొలం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయానికి ఇంట్లో ఎవరో లేకపోవడంతో కొనరాడో అలెస్తో ఇంటిమేట్ అవుతాడు. అలా కొనరాడో అలెస్తో ఇంటిమేట్ అవడం రొలాండో చూసి కోపం వచ్చి వెళ్ళి ఇదంతా డాంటేకి చెబుతాడు. వెంటనే డాంటే తన కజిన్ని తీసుకొని ఇంటికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్న అలెస్ని కొనరాడోని చూసి తన గదిలో ఉన్న గన్ను తీసుకొచ్చి కొనరాడోని కాల్చి చంపేస్తాడు. కరెక్ట్గా అదే సమయానికి సోల్ ఇంటికి వస్తుంది. తన భర్తని డాంటే చంపడం చూసి సోల్ ఒక కత్తిని తీసుకొని డాంటేని పొడిచి పొడిచి చంపేస్తుంది. సోల్ డాంటేని చంపడంతో కొద్దిసేపటికి పోలీసులు వచ్చి సోల్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తారు. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రొలాండో ఉన్న పొలాన్ని మంచి రేటుకి అమ్మేస్తాడు. అలాగే రైస్ మిల్ని కూడా అమ్మేసి బాగా రిచ్ అయిపోతాడు. రొలాండో అలెస్ని పెళ్లి చేసుకుని ప్రతిరోజు ఆమెతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక కొద్ది రోజులకి రొలాండో వాళ్ళుంటున్న ఇంటిని కూడా అమ్మేసి వచ్చిన డబ్బుతోటి అలెస్ని తీసుకొని టౌన్కు వెళ్ళిపోతాడు. ఇక సీన్ కట్ చేస్తే ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే రొలాండో అలెస్ ఇద్దరూ కాలేజ్ నుండి లవర్స్ అన్నమాట. అలెస్ని తన ఫాదర్ లైక్ చేసి నర్సుగా తన ఇంటికి తీసుకొచ్చే విధంగా చేసింది రొలాండోనే. అలాగే వాళ్ళ ఫాదర్ ఆస్తి కోసం అలెస్ని అడ్డం పెట్టుకొని డాంటే ద్వారా కొనరాడోని చంపించింది రొలాండోనే. అంతేకాకుండా కొనరాడోని డాంటే చంపుతున్నప్పుడు సోల్కి కత్తి ఇచ్చి డాంటేని చంపమని ఫోర్స్ చేసింది కూడా అలెస్ ద్వారా రొలాండోనే. చివరికి సోల్ని జైలుకి వెళ్లేలా చేసింది కూడా రొలాండోనే. చివరిగా రొలాండో అలెస్కి ఒక చైన్ గిఫ్ట్గా ఇచ్చి మా అమ్మ చెప్పింది నిజమే, మన ఇద్దరము మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటాము అని రొలాండో అలెస్తో చెప్పడంతో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.